150 సీట్లతో గతంలో అధికారంలోకి వచ్చి వైనాట్ 175 అంటూ విపరీతమైనటువంటి హడావుడి చేసిన వైసీపీ రెక్కలు విరిగిపోయాయి. కేవలం 11 సీట్లకు పరిమితమైంది. ఈ నేపథ్యంలో వైసీపీలో ఉన్న కీలకమైనటువంటి నేతలు మొన్నటి వరకు వీరంగం చేసినటువంటి వాళ్ళందరిలో కూడా గుబులు మొదలైంది, ఆందోళన మొదలైంది. ఇక ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేసి పనిచేసిన వారి పరిస్థితి ఎలా ఉంటే స్థానిక ప్రభుత్వాలు మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, సర్పంచ్లు తట్టాపుట్టా సర్దేసుకుని తెలుగుదేశంలోకి వెళ్ళిపోతే బాగుంటుంది అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే నెల్లూరు మేయర్ వైసీపీకి రాజీనామా చేశారు, తెలుగుదేశంలో చేర్చుకోమంటున్నారు. విశాఖలో కూడా అదే పరిస్థితి. చాలామంది అంటే దాదాపు 98% మున్సిపాలిటీలు మొత్తం వైసీపీ గెలిచింది, ఒక్క జేసీ ప్రభాకర్ రెడ్డి తప్ప. అనంతపురంలో జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రమే గెలిచారు, మిగిలిన అందరినీ కూడా ఏకగ్రీవాలు చేసుకున్నారు, బలవంతంగా చేసుకున్నారు, తర్వాత కొట్టారు, నామినేషన్లు వేయనివ్వలేదు. అరాచకాలు చూసే మాచర్లో ఏం జరిగిందో. పంచాయతీలు కూడా అంతే, కార్పొరేషన్లు కూడా అంతే. తాడిపత్రి తప్ప అన్ని మున్సిపాలిటీలు ఓడిపోయిన పరిస్థితి, వాళ్ళు పోటీ చేయలేని పరిస్థితి. ఇప్పుడు వాళ్ళందరూ ప్లేట్కి ఫిరాయిన్ చేసేలా ఉన్నారు, పూర్తిగా కూటమి వైపు వచ్చేసేలా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రాకపోతే ఇప్పటివరకు తమకు నేతలుగా ఉండే ఎవరైతే ఉన్నారో వాళ్ళు అండ చూసుకు వీరంగం చేశారు వీళ్ళు. ఇప్పుడు ఆ మంత్రులు ఓడిపోయారు, ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రి తప్ప ఎంటైర్ కేబినెట్ ఓడిపోయింది. ఎమ్మెల్యేలు విపరీతంగా నోరు పెట్టి పడిపోయేటటువంటి కొడాల నానిలు, వల్లభనేని వంశీయులు అందరూ ఓడిపోయారు. వేల వేల మెజారిటీతో గెలిచారు అందరి మీద, 11 సీట్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో తమను కాపాడేవాడు ఎవడంటూ, నిధులు ఎలా వస్తాయంటూ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి వైసీపీ ప్రజాప్రతినిధులు అందరూ క్యూ కట్టేలా ఉన్నారు తెలుగుదేశంలోకి. ఇక విజయవాడ మాజీ ఎంపీ కేసినేని నాని రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటానన్నారు. వాస్తవంగా 2 సార్లు విజయవాడ ఎంపీగా తెలుగుదేశం నుంచి గెలిచారు, చాలా ప్రాధాన్యం ఉండేది పార్టీలో. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు అలిగి తెలుగుదేశం మీద విపరీతమైన ఆరోపణలు చేసి కృష్ణా జిల్లాను ఖాళీ చేసేస్తానంటూ ప్రకటనలు చేసి వైసీపీలోకి వెళ్ళి విజయవాడ ఎంపీగా అక్కడి నుంచి పోటీ చేశారు. సొంత తమ్ముడి మీద 280,000 పైచీల కోట్లు తేడాతో ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఇక రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ ప్రకటన చేశారు. చాలామంది కీలక నేతలు రాజకీయాలను తప్పుకునేలా ఉన్నారు. వాస్తవంగా స్థానిక సంస్థల యొక్క ప్రజాప్రతినిధులు తెలుగుదేశం వైపు చూస్తుంటే పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ మొన్న 4 గెలిచారనుకోండి, లోక్సభకి ఇలా అవినాష్ రెడ్డిని చేర్చుకునే అవకాశం లేదని చెప్తోంది బీజేపీ బహిరంగంగా. సో పార్లమెంటరీ పార్టీ బీజేపీలో మెర్జ్ అవుతుందా త్వరలో అనే వార్తలు కూడా వస్తున్నాయి నేషనల్ మీడియాలో. గతంలో రాజ్యసభలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళని మెర్జ్ చేసుకుంది బీజేపీ గతంలో. సీఎం రమేష్, సుజనా చౌదరి, రామ్మోహన్ రావు, టీజీ వెంకటేష్ వీళ్ళందరినీ. సో ఇప్పుడు వీరు వైసీపీకి సంబంధించినటువంటి పార్లమెంటరీ పార్టీ కూడా బీజేపీ వైపు వెళ్ళిపోతుందా, వైసీపీ ఖాళీ అవుతుందా,